హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ యొక్క క్లాస్ 8 నుండి డిస్కస్ చేద్దాం. సో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ రెండు కంబైన్ చేసి మనకు కొంత డేటా అయితే ఉండడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి. సో 1 or 2 క్వశ్చన్స్ అనేవి, కాబట్టి వీటి గురించి మనం మేజర్గా కాన్సన్ట్రేషన్ చేయాలి ఫర్ ద రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే మనకు సెంట్రల్ సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో మనం 1956 తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రాల గురించి డిస్కస్ చేద్దాం. 1956లో మనకి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడం జరిగింది, అండ్ దాని తర్వాత ఎగ్జాక్ట్లీ 4 ఇయర్స్కి గుజరాత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది బాంబే రాష్ట్రం నుంచి. సో బాంబే రాష్ట్రాన్ని మహారాష్ట్రగా, అదేవిధంగా గుజరాత్కి విడగొట్టడం జరిగింది. సో గుజరాత్ని మనకు 15వ రాష్ట్రంగా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ నాగాల్యాండ్. సో నాగాల్యాండ్ అనేది మనకు 1963లో ఏర్పడింది. ఇది మన యొక్క అస్సాం రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించేసి అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి నాగకొండ ప్రాంతాలు, అదేవిధంగా ట్యూన్సాంగ్ ప్రాంతాలను ఈ యొక్క రెండింటిని కంబైన్ చేసి నాగాల్యాండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇది మన యొక్క 16వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ హర్యానా. హర్యానా అంటే మనకి ఎమ్మటే గుర్తుకు రావాల్సింది, హర్యానా, పంజాబ్ అండ్ చండీగఢ్. ఈ మూడు ప్రాంతాలు చాలా చాలా ఇంపార్టెంట్. చండీగఢ్ అంటే రెండింటి కంబైన్డ్గా ఉండేటటువంటి క్యాపిటల్, అదేవిధంగా పంజాబ్ నుంచి మనకు హర్యానా అనేది ఏర్పడ్డది. సో పంజాబ్, ఈ విధంగా పంజాబ్ ఉంటే దాన్ని ఈ విధంగా కట్ చేసేసి హర్యానా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ రెండింటి కంబైన్ చేసి మనకు చండీగఢ్ని కేంద్రపాలిత ప్రాంతంగా దీన్ని చేయడం జరిగింది. షా కమిషన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ యొక్క హర్యానాని ఏర్పాటు చేయడం జరిగింది 17వ రాష్ట్రంగా. అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. 1971లో పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో కేంద్రపాలిత ప్రాంతాలు అయినటువంటి హిమాచల్కి రాష్ట్ర హోదాను కల్పిస్తూ 18వ రాష్ట్రంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మణిపూర్. సో మణిపూర్ 1972లో రావడం జరిగింది. ఈ యొక్క మణిపూర్ ఏర్పడినప్పుడు జయాంధ్ర ఉద్యమం అనేది నడుస్తుంది. ప్రజెంట్ అందుబాటులో ఉన్నటువంటి మన యొక్క హిస్టరీ, అంటే ఏపీ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ, వాటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్కి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క నేషనల్ ఇష్యూస్ని దాంట్లో ఇన్బిల్డ్ చేసుకోండి, అప్పుడు మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. సో మణిపూర్ అండ్ త్రిపుర ఈ రెండు కూడా జయ ఆంధ్ర ఉద్యమం టైంలో ఈ రెండు కూడా రావడం జరిగింది. సో ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా మనకు మణిపూర్ని ఏర్పాటు చేయడం జరిగింది 19వ రాష్ట్రంగా, అదేవిధంగా త్రిపురని 20 రాష్ట్రంగా, అండ్ మేఘాలయని 21వ రాష్ట్రంగా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సిక్కిం. సో సిక్కిం కనుక గమనించినట్లయితే 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింని 22వ రాష్ట్రంగా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించిన నెంబరింగ్ ఇంపార్టెంట్, అండ్ అది ఏ ఇయర్లో ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఆ ఇయర్లో ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏమిటి అనేది ఈ యొక్క 3 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 371F ద్వారా సిక్కిం రాష్ట్రానికి ప్రత్యేక రక్షణ కల్పించడం జరిగింది. అదేవిధంగా సిక్కింను పరిపాలించినటువంటి రాజవంశం చోగ్యాల్ రాజవంశం. అండ్ నెక్స్ట్ మిజోరం. సో మిజోరం కనుక గమనించినట్లయితే కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి యొక్క మిజోరాన్ని 53వ రాజ్యాంగ సవరణ ద్వారా 23వ రాష్ట్రంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో రాజ్యాంగ సవరణలు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. సో భారతదేశంలో సూర్యకిరణాలు తాగేటటువంటి మొదటి ప్రాంతం, అదేవిధంగా మన యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా ఫస్ట్ వచ్చినటువంటి ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్. అంతకుముందు కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ని 55వ రాజ్యాంగ సవరణ ద్వారా 24వ రాష్ట్రంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా NEFA దీన్ని పిలవడం జరుగుతుంది, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ గోవా. సో గోవా అంటే వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టేట్, అదేవిధంగా ఎక్కువ ఇన్కమ్ కూడా ఇక్కడ మనకు జనరేట్ అవుతుంది. అండ్ ఎక్కువ కాలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ వేరే దేశస్తులు, పోర్చుగీస్ వారే. 56వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క గోవా అనేది ఏర్పడింది, 25వ రాష్ట్రంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1961లో గోవాని బ్రిటిష్ వారు భారతదేశానికి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా అదే టైంలో డామన్, డయ్యూ, గోవా ఈ యొక్క 3 ప్రాంతాలను కలిపి ఈ యొక్క 3 ప్రాంతాలకు సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాలకు ఏర్పాటు చేయడం జరిగింది 1962లో. సో ఆ టైంలో మనకు డామన్, డయ్యూ అదేవిధంగా ఉండిపోయింది, గోవా మాత్రం రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1954లో పాండిచ్చేరిని వీళ్ళు అప్పగించడం జరిగింది ఫ్రెంచ్ వారు. అదేవిధంగా 14వ రాజ్యాంగ సవరణ ద్వారా పాండిచ్చేరిలో ఉన్నటువంటి 4 జిల్లాలను కలిపి, అంటే దీంట్లో ఉన్నటువంటి మనకు పాండిచ్చేరి, కరైకల్, మాహే, యానం ఈ యొక్క 4 ప్రాంతాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్. 21వ సెంచరీలోని ఫస్ట్ స్టేట్ ఇది ఛత్తీస్గఢ్. అండ్ నెక్స్ట్ మన యొక్క ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఈ మూడు కూడా మనకు కంటిన్యూస్గా ఏర్పడ్డాయి. అండ్ ఎగ్జాక్ట్లీ మనకు 14 ఇయర్స్ తర్వాత మన యొక్క తెలంగాణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఛత్తీస్గఢ్ కనుక గమనించినట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించి ఛత్తీస్గఢ్ని ఏర్పాటు చేశారు 1 నవంబర్ 2000 సంవత్సరంలో. అండ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ వచ్చేసి మనకు 27వ రాష్ట్రంగా 9 నవంబర్ 2009 దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఉత్తరప్రదేశ్ని వీళ్ళు వ్యవస్థీకరించి. అండ్ నెక్స్ట్ జార్ఖండ్. సో జార్ఖండ్ కనుక గమనించినట్లయితే బీహార్ రాష్ట్రాన్ని వ్యవస్థీకరించి 15 నవంబర్ 2000 సంవత్సరంలో 28వ రాష్ట్రంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అయినటువంటి తెలంగాణ. సో తెలంగాణ వచ్చేసి
మనకు రీసెంట్గా దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 10 జిల్లాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని 2014 జూన్ 2న దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ రోజు మాట్టుకున్నటువంటి డేటా. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి కూడా ఇంకా కొంత క్లారిటీ వచ్చినట్లయితే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ దేశంలో జరిగినటువంటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రాంతాల గురించి మనం డిస్కస్ చేద్దాం. సో వీటిని కూడా ప్రత్యేక రాష్ట్రాలకు ఏర్పాటు చేయాలని కొన్ని పోరాటాలు అయితే జరుగుతున్నాయి. దానిలో ఫస్ట్ వచ్చేసి అస్సాంలో బోడోల్యాండ్, అదేవిధంగా కర్ణాటకలో కొడుగు ప్రాంతం, అదేవిధంగా మహారాష్ట్రలోని విదర్భ ఏరియా, గుజరాత్లోని సౌరాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో కనుక గమనించినట్లయితే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఏరియా మనకిది హరిత ప్రదేశ్, పశ్చిమ ప్రదేశ్, అవధ్, పూర్వాంచల్. సో ఇవన్నీ కూడా మనకు ప్రత్యేక రాష్ట్రాలకు ఏర్పాటు చేయాలని ఫైట్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని వింధ్యాప్రదేశ్, బీహార్లోని మిథిలాంచల్, కోసల్, అండ్ నెక్స్ట్ కేరళ కర్ణాటక సరిహద్దులు ఉన్నటువంటి తులునాడు. సో తమిళనాడు ఆ విధంగా ఎలా ఉందో అదేవిధంగా ఇక్కడ మనకు తులునాడు అనే ప్రాంతం కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లోని గూర్ఖాల్యాండ్, అదేవిధంగా జమ్మూలోని లడాక్, అండ్ నెక్స్ట్ ఒరిస్సాలోని కోసల్. సో ప్రస్తుతం ఇది కొన్ని మనకు క్లారిటీ వచ్చేసింది, లడాక్ సంబంధించింది, ఒరిస్సాలోని కోసల్, ఇవన్నీ కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ మనకు పేరు మార్చినటువంటి రాష్ట్రాలు, అంటే ప్రస్తుతం మనకు చాలా రాష్ట్రాలకి పేర్లు అయితే మార్చడం జరిగింది. ఆ యొక్క పేర్లు మార్చినటువంటి రాష్ట్రాలు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల గురించి డిస్కస్ చేద్దాం. సో బ్రిటిష్ వాళ్ళు అదేవిధంగా వివిధ రాజవంశీయులు పెట్టినటువంటి పేర్లని ప్రజెంట్ మనం వింటున్నటువంటి పేర్లకు మార్చినటువంటి ఇన్సిడెంట్స్ అని మనం డిస్కస్ చేద్దాం. 1950లో యునైటెడ్ ప్రావిన్స్ని ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మార్చడం జరిగింది. అదేవిధంగా ట్రావెన్కోర్ సంస్థానం అని అందరికీ తెలిసే ఉంటుంది. సో ట్రావెన్కోర్ అంటే మన యొక్క కేరళ, దానికంటే ముందు కొచ్చిన్ అని పిలిచేవాళ్ళు. సో కొచ్చిన్ నుంచి మళ్ళీ మనకది ప్రజెంట్ మనం పిలువబడుతున్నటువంటి కేరళగా అది మారిపోవడం జరిగింది 1956లో. అండ్ నెక్స్ట్ 1959లో మధ్య భారత్ అని పిలిచేవాళ్ళు. సో దీన్ని మనం సెంట్రల్ ప్రావిన్స్ అంటాం. అండ్ దీని యొక్క పేరు అనేది మధ్యప్రదేశ్కి మార్చడం జరిగింది. అండ్ బొంబాయి అనేది మహారాష్ట్రకు మారింది 1960లో. అండ్ 1968లో మద్రాసుని తమిళనాడుగా చేయడం జరిగింది. ఇది అందరూ చాలా మటుకు తెలిసే ఉంటుంది, ఇది కూడా చాలామంది తెలిసే ఉంటుంది. అండ్ మైసూర్ అంటే కర్ణాటక, మైసూర్ అనగానే మన టిప్పు సుల్తాన్ వాళ్ళందరూ కూడా గుర్తుకు రావడం జరుగుతుంది. 1973లో యొక్క పేరు అనేది ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చేంజ్ అయినటువంటి కేంద్రపాలిత ప్రాంతం సంబంధించింది. 1973లో లవ్దీవ్, మినికాయ్, అదేవిధంగా అమీన్ దీవ్, ఈ యొక్క మూడింటి కలిపి లక్షద్వీవులని పేరు అయితే మార్చడం జరిగింది. అండ్ నెక్స్ట్ 2006లో ఉత్తరాంచల్ని ఉత్తరాఖండ్గా పేరు మార్చడం జరిగింది. అండ్ నెక్స్ట్ అస్సాంని అసోమ్గా, అదేవిధంగా 2011లో ఒరిస్సాని ఒడిషాగా పేరు మార్చడం జరిగింది మన యొక్క పక్క రాష్ట్రం. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ని పశ్చిమ బంగాగా మార్చడం జరిగింది 2011లో. అండ్ నెక్స్ట్ ఒక క్వశ్చన్, ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించినటువంటి బిల్లుకు సంబంధించి సరికానిది ఏమిటి? సో ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటు చేసినటువంటి బిల్లుకి ఈ కింది వాటిలో ఏది సరికాదు? అండ్ ఫస్ట్ వన్, రాష్ట్రపతి పూర్వానుమతితో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, ఇది ముందే జరగాల్సి ఉంటుంది. తర్వాత ఉభయ సభలు సాధారణ మెజారిటీతో దీన్ని అమలుపరచాలి. అండ్ బిల్లుకు రాజ్యసభలోనే మొదట ప్రవేశపెట్టాలి, అట్లా ఏం లేదు. లోక్సభలో ప్రవేశపెట్టినా రాజ్యసభలో ప్రవేశపెట్టినా రెండు సభల యొక్క మద్దతు అనేది కావాల్సి ఉంటుంది. అండ్ బిల్లుకు పార్లమెంట్లోని ఉభయ సభల్లో సాధారణ మెజారిటీ అవసరం, ఎస్ ఇది కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్, ఈ యొక్క బిల్ అనేది ఆర్టికల్ 368 పరిధిలోకి రాదు, ఎస్ ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్ నెంబర్ 2 అనేది మనకు రాంగ్ కాబట్టి ఇదే మన యొక్క కరెక్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేక ప్రతిపత్తి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి రీసెంట్గా చాలా ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనేది జరిగింది. సో ఆర్టికల్ అసలు 370 అంటే ఏంటిది, దానివల్ల వచ్చినటువంటి ఉపయోగాలు ఏంటివి, ఆ యొక్క రాష్ట్రానికి చెందింది, అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే చేంజెస్ అయ్యాయో అదంతా కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రాజ్యాంగంలోని 21వ భాగంలో మనకు భాగాలు ఉంటాయి, షెడ్యూల్ ఉంటాయి, అదేవిధంగా ఆర్టికల్స్ ఉంటాయి. సో 21వ భాగంలోని 370 ఆర్టికల్ అనేది ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి హోదా అనేది కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక రాజ్యాంగం కలిగినటువంటి ఒకే ఒక రాష్ట్రం ఇది. అండ్ ఇది మనకు 1957 జనవరి 26 నుంచి అమల్లోకి రావడం జరిగింది. అండ్ దీంట్లో ఉన్నటువంటి కొన్ని కీ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ప్రత్యేక రాజ్యాంగం ద్వారా, ఈ యొక్క 368 నిబంధన ద్వారా ఈ యొక్క భారతదేశ పార్లమెంట్ అనేది జమ్మూ కాశ్మీర్ యొక్క రాజ్యాంగాన్ని సవరించలేదు. కాబట్టి ఆ యొక్క రాజ్యాంగాన్ని మనం ఏ విధమైనటువంటి చేంజెస్ చేయలేము. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభ అనేది 2/3 మెజారిటీతోటి ఆ యొక్క రాజ్యాంగాన్ని సవరించగలదు. సో సవరిస్తుంది కాబట్టి ఇది ఒక ఛాన్స్ ఉంది. జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్ర విధానసభ పదవీ కాలం వచ్చేసి 6 ఇయర్స్, మనకు రెగ్యులర్గా 5 ఇయర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు 6 ఇయర్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అధికార భాష వచ్చేసి ఉర్దూ, అయితే దీంతోపాటు మనకు ఇంగ్లీష్ కూడా అధికార భాషగా కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 360 అనేది జమ్మూ కాశ్మీర్లో విధించలేరు. ఆర్టికల్ నెంబర్ 31 ఆసియా అనేది జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం కొనసాగుతుంది, ప్రజెంట్ అయితే రాష్ట్రంలో కూడా అందుబాటులో లేదు. ఆసియా హక్కు మాత్రం మన యొక్క జమ్మూ కాశ్మీర్లో అందుబాటులో ఉంది. అదేవిధంగా అవశిష్ట అధికారాలు అనేవి జమ్మూ కాశ్మీర్కు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా
నివాసం, ఉద్యోగం, ఆస్తి కొనుగోలు వంటివి మాత్రం స్థానికులకే వర్తించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలను ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ యొక్క అధికారాలన్నింటిని కూడా రద్దు చేస్తూ ఆర్టికల్ నెంబర్ 370 అనేది రద్దు చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ యొక్క టాపిక్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి వీలు కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ ఏంటిది? 4వ సవరణ, 7వ సవరణ, 8వ సవరణ, 11వ సవరణ. సో రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణకు వీలు కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ, 7వ రాజ్యాంగ సవరణ. అండ్ ఇవన్నీ కూడా గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్, కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇండియాలో ఒక రాష్ట్రం యొక్క నామమాత్రపు కార్యనిర్వాహక అధినేత ఎవరు? సో ఒక రాష్ట్రానికి చెందినటువంటి కార్యనిర్వాహక అధినేత అన్నట్లయితే మనకు గవర్నర్ రావడం జరుగుతుంది. అదే ఒక దేశం యొక్క నామమాత్రపు కార్యనిర్వాహక అధినేత అన్నట్లయితే రాష్ట్రపతి రావడం జరుగుతుంది. సో రాష్ట్రం అన్నట్లయితే మనకు గవర్నర్ రావడం జరుగుతుంది, ఎందుకంటే నామమాత్రపు అని మెన్షన్ చేశాడు కాబట్టి. అఫీషియల్గా అయితే మనకు గవర్నరే, కాకపోతే వర్కింగ్లో మాత్రం ముఖ్యమంత్రి ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ భారత రాజ్యాంగ సవరణ ద్వారా 1974 అనుబంధ రాష్ట్రంగా గుర్తింపబడి, తర్వాత 1975 పూర్తి స్థాయి రాష్ట్రంగా గుర్తింపు పొందినటువంటి రాష్ట్రం ఏమిటి? సో 1975 పూర్తి రాష్ట్రంగా ఏర్పాటైంది మాత్రం సిక్కిం. సో సిక్కిం మాత్రం 1975 మనకు రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మిజోరాం రాష్ట్ర యొక్క ముఖ్య పట్టణం ఏంటి? సో మిజోరాం సంబంధించి మిజోరాం యొక్క రాజధాని గ్యాంగ్టక్ అంటే ఇది కాదు, షిల్లాంగ్ కాదు, కోహిమా కాదు, ఇవి వేరే వేరే రాష్ట్రాలకు చెందినవి. సో మిజోరాం యొక్క రాజధాని ఐజ్వాల్. అండ్ నెక్స్ట్ విదర్భ ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి? సో విదర్భ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర, ముంబై. ఇది మన యొక్క మహారాష్ట్రలో ఉంది. సో కర్ణాటక కాదు, కర్ణాటక, పంజాబ్, ఉత్తరప్రదేశ్ కాదు, మహారాష్ట్ర. అండ్ రాజ్యాంగం ప్రకారం నూతన రాష్ట్రం ఏర్పాటు చేసేటటువంటి విధానం ఏమిటి? కనీస ఆధిక్యతతో చట్టం చేయడం, అంటే సాధారణ మెజారిటీ ఓకే ఛాన్స్ ఉంది. అందరి అంగీకారంతో చట్టం చేయడం అంటే 100% మెజారిటీ రావాలంటే అది ఎప్పుడూ సాధ్యం కాదు. అధిక ఆధిక్యతతో చట్టం చేయడం అంటే మనకు 3/4 కానీ లేదా 65% కానీ 70% కానీ ఆ విధంగా రావాల్సి ఉంటుంది. సో అది కూడా అవసరం లేదు. 2/3 ఆధిక్యతతో చట్టం చేయడం, సో ఇది కూడా కాదు. సో ఫస్ట్ వన్ మాత్రం మనకు సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. అదేవిధంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏర్పాటైనటువంటి తొలి రాష్ట్రం ఏమిటి? సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏర్పాటైనటువంటి తొలి కొత్త రాష్ట్రం ఏంటి అంటే మన యొక్క ఆంధ్ర రాష్ట్రం. నూతన రాష్ట్రాల ఏర్పాటు లేదా ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాల సరిహద్దు మార్పు అధికారం ఎవరికే ఉంటుంది? సో మన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క సరిహద్దులు మార్చేటటువంటి లేదా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసుకునేటటువంటి అధికారం అనేది పార్లమెంటుకు ఉండడం జరుగుతుంది. రాష్ట్రపతి కేవలం ఆ యొక్క పర్మిషన్ ఇస్తాడు. ఎన్నికల సంఘం ఎలక్షన్స్ మాత్రమే కండక్ట్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఈ కింది వాటిలో దేనిని భారతదేశం ఫ్రాన్స్ నుంచి పొందింది? సో దేనిని భారతదేశం ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరిగింది? యానం, మాహే, కారైకల్. ఎస్, ఈ మూడు ప్రాంతాలని అంతకుముందు ఫ్రాన్స్ పరిపాలించేది, తర్వాత భారతదేశం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ సవరించాలి. సో షెడ్యూల్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ భాగాలు, షెడ్యూల్స్, అదేవిధంగా ఆర్టికల్స్ అని ఉండడం జరుగుతుంది. సో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే మన యొక్క ఫస్ట్ షెడ్యూల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దాంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి? చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, అదేవిధంగా దాద్రానగర్ హవేలీ. సో అతి చిన్నది లక్షద్వీపులు లేదా లక్షద్వీపాలు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మనం పౌరసత్వం లాంటి మరొక టాపిక్ అని డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరకొండి ఎడదగలుగుతాం. అప్పుడు స్టే ట్యూన్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు ఎవ్రీ వన్, అండ్ ప్లీజ్ హిట్ ఎ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.